వెరీ గుడ్ మార్నింగ్, నేను రంజని. వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. ముందుగా ఇవాళ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారు జ్ఞాన సరస్వతి దేవిగా దర్శనమివ్వబోతున్నారు. సో ఈ లాక్డౌన్లో అటకెక్కిన విద్యార్థుల చదువులు, వారి భవిష్యత్తు, జ్ఞానాన్ని పంచే టీచర్ల కష్టాలు అన్నీ తొలగిపోయి అందరి జీవితాలు గాడిలో పడాలని కోరుకుంటూ ఇవాళ ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూస్తున్నాం. ఉరుముతున్నాయి 100 చెరువుల్లో గరిష్ట నీటి మట్టం. వీటి కింద ఉన్న 800 కాలనీల్లో 5 లక్షల మంది జీవనం అంతా కూడా ఇప్పుడు అతలాకుతలంగా మారిపోయింది. కట్టెల మీద రాత్రి పగలు కాపలా కాస్తున్నారు అంటే, ఇక్కడ మనం ఉదాహరణగా చూడొచ్చు పొంగి పోర్లుతున్న ఉప్పల్ చెరువు. ఆ చెరువు గనక గండిపడి పూర్తిగా కట్ట తెంచుకుంటే ఆ చుట్టూ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ కూడా ఇప్పుడు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా ఈ చెరువే కాదు, ఇప్పటికే రాష్ట్రంలో 43,000 పైకి చిలుకు చెరువులు ఉంటే 23,000 పై చిలుకు చెరువులన్నీ పూర్తిగా నిండిపోయినాయి. ఈ ఏడాది తగినవి 419 చెరువులు ఉన్నాయి, పూర్తిగా 315 చెరువులు దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు చెరువులు కట్టలు తెంచుకోవడం, పూర్తిగా భారీ స్థాయిలో నీటి మట్టంతో నిండిపోయి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతోనే చాలా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక వ్యాక్సిన్ వచ్చే వరకు నిర్లక్ష్యం వద్దు. నిన్న ప్రధాని మోదీ నిన్న సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి, జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది. సో లాక్డౌన్ అయితే ముగిసింది కానీ వైరస్ ముగియలేదు. పండుగల సమయంలో ప్రజలు ఇంకా మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న నిర్లక్ష్యమైనా పెను ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడి దేశ ప్రజలకు ఈ సూచనలు చేసింది మనం నిన్న చూడొచ్చు. ఇక ఈనాడు ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. ఇక బాబోయ్ రోడ్లు ప్రయాణం నరకం, 2 ఏళ్లుగా నిర్వహణ పనులు లేవు, భారీ వర్షాలతో చిన్నాభిన్నం. ఇది రాజమహేంద్రవరం రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న 4వ వంతెన అప్రోచ్ రహదారి. ప్రస్తుతం ఇలా అంటే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవేస్ కూడా వర్షం కారణంగా పూర్తిగా రోడ్లన్నీ కూడా దెబ్బతిని ఎక్కడికక్కడ లోతు గుంటలు పడిన నేపథ్యంలో ఇప్పుడు వాహనాలు వెళ్లాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు గత 2-3 ఏళ్లుగా కూడా మెయింటెనెన్స్ లేక రోడ్లు ఇంకా అధ్వాన్నంగా మారాయి అంటూ కూడా వాటిని లెక్కలతో సహా అంటే ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఏ మేరకు ఎన్ని కిలోమీటర్ల మేర వాహనాలు దెబ్బతిన్నాయి అన్న అంశాన్ని కూడా ప్రచురితం చేసింది. ఇక రోగశేషం మంచిది కాదు, కరోనాను తక్కువ అంచనా వేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అంటూ ప్రధాని చేసిన సూచన. ఇక రోజు మార్చి రోజు నవంబర్ 2 నుంచి వాస్తవానికి ఏపీలో పాఠశాలలు మళ్ళీ తిరిగి ప్రారంభించాలి అని అనుకున్నారు. దానికి సంబంధించి ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే విద్యార్థులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కరోనాని కట్టడి చేయడానికి కూడా వీలవుతుంది అన్న కార్యక్రమంలో కసరత్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ఏపీ సీఎం సమీక్ష కూడా నిర్వహించారు. కోవిడ్ తర్వాత వ్యాధులకు ఆరోగ్యశ్రీతో పాటుగా ఇప్పుడు స్కూళ్ల విషయానికి వస్తే 1, 3, 5, 7 తరగతులకు ఒక రోజు, 2, 4, 6, 8 తరగతులకు మర్నాడు మరి రోజు. ఇక 9, 10 తరగతులకు మాత్రం ప్రతిరోజు క్లాసెస్ నిర్వహించే విధంగా, అది కూడా ఓన్లీ హాఫ్ డేనే, మధ్యాహ్నం వరకే నిర్వహించి ఆ తర్వాత స్కూల్లోనే వాళ్ళకి లంచ్ కూడా ప్రొవైడ్ చేసి పౌష్టిక ఆహారం ప్రొవైడ్ చేసే విధంగా కూడా ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ పథకాలు కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ రకంగా పాఠశాలలు నిర్వహించేందుకు కూడా కసరత్తు చేసింది. ఇక కేంద్ర వ్యవసాయ చట్టాలకు పంజాబ్ తిరస్కరణ. ఇప్పటికే పార్లమెంటులో తీవ్ర వివాదం మధ్యలో ఆమోదం పొందిన వ్యవసాయ సాగు చట్టాలని ఇప్పుడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దానిలో పంజాబ్ అసెంబ్లీలో దాన్ని తిరస్కరిస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రభుత్వాన్ని రద్దు చేసినా సరే ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదు అంటూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ప్రకటించిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక సహాయక చర్యల్లో చేతులు ఎత్తేశారు, ఇంతటి విఫల సీఎంను చరిత్రలో చూడలేదు అంటూ నిన్న తెదేపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడినట్లు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలను కూడా గుప్పించిన కథనాన్ని ప్రచురితం చేసింది ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. కాళేశ్వరానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తన తుది విచారణలో నిన్న కీలక విషయాలను వెల్లడించింది. పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు ఉన్నాయి, ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారు, పర్యావరణానికి హాని కలిగింది అని చెబుతూనే ఓవైపు ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయిపోయినా ఇప్పుడు ఏమి చేయలేము కాబట్టి పునరుద్ధరణ ఉపశమన చర్యలే మార్గంగా కనిపిస్తున్నాయి అంటూ, దీనికి అది ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అనే దాని మీద 7 సభ్యులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఇక 3వ టీఎంసీ విస్తరణ పనులకు సంబంధించి కేంద్రం ఆదేశమే ఫైనల్ అంటూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మనకు తెలుసు తెలంగాణ గవర్నమెంట్ 550 కోట్లు వరద సహాయ నిధికి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. తర్వాత పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వాళ్ళకి 1,00,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి 50,000, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల సాయం. అయితే అది సరిపోదంటూ చాలామంది చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ 10,000 కేవలం తాత్కాలికమే, అవసరమైతే సర్కార్ సాయం ఇంకా పెంచుతాము, బాధితుల్లో ధైర్యాన్ని నింపండి అంటూ కూడా అధికారులకి నిన్న కేటీఆర్ సూచనలు చేసిన పరిస్థితి. సహాయక చర్యలు పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులకు కేటీఆర్ ఆదేశం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయనే స్వయంగా పర్యటించారు, స్వయంగా బాధితులకు చాలా చోట్ల ఆయనే చెక్కుల్ని కూడా అందజేసిన సమయం. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్.
బాధితులకు ఉదారంగా సాయం వరద మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రతి ఇంటికి రేషన్ ఇక నెలాఖరులోగా పంట ఆస్తి నష్టం నివేదికలు చేయాలి సీజనల్ అంటువ్యాధులపై అప్రమత్తం అవ్వండి కరోనా పాజిటివిటీ తగ్గడం కొద్దిగా సంతోషకరం అంటూ కూడా నిన్న సమీక్షలో ఏపీ సీఎం మాట్లాడారు 15 లోగా అక్టోబర్ నెల ఇన్పుట్ సబ్సిడీ ఓవైపు వర్షానికి సంబంధించి నష్టపోయిన వాళ్ళకి పూర్తిగా ఇంటింటికి రేషన్ ఉప్పు పప్పు బియ్యం ఆలు ఉల్లి ఇలాంటివన్నీ ఇస్తూనే మరోవైపు పంట దిగుబడికి సంబంధించి చేతికందుచిన పంట ఆరుగాలం శ్రమించిన పంట వర్షానికి నీటిపాలైన నేపథ్యంలో ఆ నష్టం అంచనా కూడా వేయండి రాబోయే సీజన్ కి సంబంధించి పంట వేసుకోవడానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ మీద కూడా విడుదల చేయండి అంటూ కూడా ఏపీ సీఎం నిన్న సమీక్షల అధికారులకు ఆదేశించారు ఇక ఆదుకునే దిక్కెవరు గుంటూరు జిల్లా లంకలో ముంపుకు గురై రూపురేఖలు లేకుండా కోల్పోయిన కంది పైరు ఇది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వాళ్ళని ఆదుకునే దిక్కెవరు విపత్తు ప్రణాళిక అమలు చేయలేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఇక్కడ తీసుకోలేదు వరుసగా వరదలు భారీగా వస్తూ ఉన్నాయి ఈ సీజన్లో ఇప్పటికీ ఇది మూడోసారి ప్రత్యేక అధికారులను నియమించలేదు అంటూ ఆంధ్రజ్యోతి ఒక ఇన్వెస్టిగేటివ్ కథనాన్ని ప్రచురితం చేసింది ఇక సాక్షి తెలంగాణ చూద్దాం ఎస్ ప్రధాని మోదీ నిన్న చేసిన సూచనలు నిర్లక్ష్యం తగదు వైరస్ ముప్పు ఇంకా పొంచే ఉంది సో పండుగల వరకు జాగ్రత్తగా ఉండాలి మరోవైపు తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఎగ్జామ్స్ అన్ని జేఎన్టీయూ పరిధిలో జరగాల్సిన ఇప్పటికే వాయిదా పడ్డాయి ఇక తెలంగాణ వ్యాప్తంగా జరగాల్సిన అన్ని పరీక్షలు కూడా దసరా వరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి కూడా అనౌన్స్ చేశారు ఇక భారంగా బతుకుపాటం ఉపాధి కోల్పోయిన లక్షన్నర మంది ప్రైవేటు టీచర్లు అధ్యాపకులు ఇప్పటికే చాలా మంది వ్యవసాయ కూలీలుగా మారారు చిన్న తరహా ఉద్యోగాలు చేసుకుంటూ కొంతమంది కాలం గడుపుతుంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూడా మరికొందరు జీవనోపాధి కోసం కృషి చేస్తున్నారు 6 నెలలు గడిచిన అదే పరిస్థితి ప్రముఖ స్కూళ్లలోనూ అంతే 40% సిబ్బందితోనే పనులు అంటూ వారి కష్టాలని హైలైట్ చేసింది ఇక మొగులు గుబులు ఉపరితల ఆవర్తనం మరోవైపు అల్పపీడనం గ్రేటర్లో జోరువాన సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది ఎందుకంటే కాలనీల్లో కూడా ఇంకా వరద ఉధృతి తగ్గలేదు మోకాళ్ళలోతు నీళ్లలో చాలా ముంపు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు కూడా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అందుకే మనం చూసాం నిన్న లారీల్లో హైదరాబాద్కి స్పీడ్ బోట్లు కూడా వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఆ స్పీడ్ బోట్ల ద్వారా వెళ్లి సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సెలారీలో నీరు తొలగిస్తూ విద్యుత్ షాక్తో ఒకరి మృతి సో పైన వాన కింద నీరు ఏం చేసినా ఇప్పుడు కష్టంగానే కనిపిస్తుంది సెలార్లలో ఉన్న నీటిని తోడే క్రమంలో చాలా మంది మోటార్లు ఉపయోగిస్తున్నారు ఆ క్రమంలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం విద్యుత్ వైర్లు నీళ్లలో పడడం వీటి వల్ల కరెంట్ షాక్ కూడా తగిలే అవకాశం ఉంది ఆల్రెడీ ఒక వ్యక్తి మృతి చెందారు అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సాక్షి ఆంధ్ర ఏపీ ఎడిషన్ ఎస్ సేమ్ 2 రోజులకు ఒకసారి తరగతులు అది ఏ రకంగా అనేది పరిస్థితిని బట్టి డిసెంబర్ తర్వాత మరొకసారి నిర్ణయం తీసుకుంటామన్నాం సార్ ఇక ఉదారంగా సాయం వరద బాధితులకు సహాయం ఇక ప్రధాని మోదీ సూచన నిర్లక్ష్యం తగదు అన్న అంశం ఇక మరోవైపు వణికిస్తున్న వరుణుడు ఉత్తరాంధ్ర రాయలసీమకు భారీ వర్ష సూచన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది 24 గంటల్లో తీవ్ర వాయు అల్పపీడనంగా బలపడే అవకాశం దీంతో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఇక నేను మొదట్లో చెప్పినట్లు ఇవాళ మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రికి ఏపీ సీఎం జగన్ వెళ్లబోతున్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు ఇవాళ నేడే వైఎస్ఆర్ భీమా లబ్ధిదారుల ఖాతాలకు ప్రీమియం మొత్తం డైరెక్ట్గా జమ ఇక నవంబర్ 6న జగనన్న తోడు పథకం ప్రారంభం రైతులకు ఉచిత విద్యుత్ ఒక హక్కు అందుకే వారి కోసం మీటర్లు అంటూ నిన్న జరిగిన స్పందన సమీక్ష కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఇక నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం ఎస్ ఇంటింటికి తిరిగి కేటీఆర్ఎస్ స్వయంగా వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులు అందిస్తున్న క్రమంలో బాధితులు వాళ్లతో మొరపెట్టుకుంటున్నారు తమకి అండగా ఉండండి అంటూ కూడా మరోవైపు హైదరాబాద్లో ఆపదలు అండగా ఉండేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే సహాయ నిధి కింద కొంత అమౌంట్ని కూడా అనౌన్స్ చేశాయి తమిళనాడు ప్రభుత్వం 10 కోట్లు ఢిల్లీ సీఎం 15 కోట్లు ఇక రియల్టర్లు బిజినెస్ మ్యాన్లు కూడా ఇస్తున్నారు మైహోమ్ నుంచి 5 కోట్లు అపర్ణ కన్స్ట్రక్షన్స్ నుంచి 6 కోట్లు ఇక సినిమా వాళ్ళు ప్రభాస్ 1.5 కోటి చిరంజీవి 1 కోటి మహేష్ బాబు 1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్కి భారీగా విరాళాలు ఇవ్వండి అంటూ కూడా సీఎం కేసీఆర్ఎస్ స్వయంగా అడిగిన నేపథ్యం ప్రకటించిన సందర్భంలో విరాళాలు కూడా పోటెత్తుతున్నాయి ఫైనల్గా వెలుగు చూద్దాం దుబ్బాకలో గెలిస్తే చాలు ఫెయిల్యూర్స్ అన్నీ మాఫ్ కరోనా వరదలు ఎల్ఆర్ఎస్ లొల్లి అన్నీ కొట్టుకుపోతాయని టీఆర్ఎస్ పెద్దల వ్యూహం జనం సపోర్ట్ తమకే ఉందని ప్రచారం చేసుకునే ప్లాన్ ఓవైపు కరోనా కష్టాలు వరదలు ఉంటే మరోవైపు ఎన్నికల వాడీ వేడి కూడా తెలంగాణలో ఎక్కడా తగ్గట్లేదు దుబ్బాక ఎన్నికలకి సంబంధించి వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలి నిజామాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా అయితే కవిత విజయం సాధించారో దుబాక్లో కూడా మళ్ళీ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలి అన్న దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ గెలిస్తే చాలు ప్రజలందరూ కూడా మన తప్పుల్ని మాఫీ చేస్తారు అన్న దిశగా కూడా వ్యూహాలు
కదుపుతున్నారు అంటూ కూడా వెలుగు వంశాన్ని హైలైట్ చేసింది. ఎస్సీవీ ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన